విద్యావాసుల అహం. ఈ మూవీ 1 గంట 42 నిమిషాల రన్ టైంతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విద్యావాసుల అహం ఎలా ఉంది అంటే, రెగ్యులర్ వైఫ్ అండ్ హస్బెండ్ మూవీస్ ఫార్ములాతోటి కొంత దేవతలు అనే కాన్సెప్ట్ను యాడ్ చేసి తీశారు. ఈ సినిమా స్టార్టింగ్లో విష్ణుమూర్తి దగ్గరకు నారదుడు రావడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. హీరో హీరోయిన్ ఫ్రెండ్షిప్ చేసుకోవటము, ఆ తర్వాత కలవటము, ఒకరినొకరు ఇష్టపడటము, ఇలా ఫస్ట్ హాఫ్ రన్ అవుతుంది. వారు పెళ్లి చేసుకోవటము, ఆ తర్వాత వారి మధ్య జరిగే సన్నివేశాలు, ఫైనల్గా ఏమైంది అనేదే ఈ స్టోరీ లైన్. ఈ విద్యావాసుల అహము ఫస్ట్ హాఫ్ 1-2 సీన్లు, అలానే సెకండ్ హాఫ్లో 2 సీన్లు తప్ప అంత కొత్తగా ఏమీ ఉండదు. కాకపోతే ఓటీటీ కాబట్టి ఒకసారి అయితే పర్లేదు అనొచ్చు. ఇకపోతే ఈ మూవీ హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కానీ, ఒకరిపై ఒకరు ఆధిపత్యపు పోరు కానీ, ఒకరంటే ఒకరికి నచ్చిన తీరును కానీ కొంత ఆర్టిఫిషియల్గా తీర్చిదిద్దినట్లు ఉంటాయి ఆ సన్నివేశాలు. ఇకపోతే ఫస్ట్ హాఫ్లో కూడా వచ్చే లవ్ ట్రాక్ కూడా బలవంతంగా దూర్చినట్లు ఉంటాయి. మరియు మ్యూజిక్ విషయానికి వస్తే పర్లేదు అనాలి. అలానే సినిమాటోగ్రఫీ బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ వీలైనంత వరకు ఓకేలా ఉన్నాయి. అలానే ఈ విద్యావాసుల అహం మూవీ ఒక రొమాంటిక్ సాంగ్ తప్పించి ఎటువంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు కానీ డైలాగ్స్ కానీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ముఖ్యంగా భార్య భర్త పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉంటారు, ఆ తర్వాత ఎందుకు వారి మధ్య వివేదాలు తలెత్తుతాయి వంటి సన్నివేశాలు కొంతమేర ఆకట్టుకునేలా తీయటం బాగుంటుంది. ఇప్పటికే ఇటువంటి సబ్జెక్టుతో ఎన్నో చిత్రాలు రావటము, అందులో ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీస్ తరచు రావటంతో ఈ మూవీపై పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఓవరాల్గా అయితే ఒకసారి చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.